ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః. మిత్రులకి, శ్రోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ రెగ్యులర్గా మాకు కలిసి రావడం లేదు అని చాలామంది మిత్రులు అడగడం జరుగుతుంది. 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి, 7 సంవత్సరాల నుంచి ఇలా డేట్లు, సంవత్సరాలు కూడా చెప్తున్నారు. మాకు ఎందుకో తెలియదండి, పలాన డేట్ నుంచి మాకు కలిసి రావడం ఆగిపోయింది. మేము జ్యోతిషి దగ్గరికి వెళ్ళాం, జాతకంలో రాహు బాగోలేదు, శని బాగోలేదు, కేతు బాగోలేదు, ఉంగరాలు పెట్టుకోమన్నారు, చేశాం. పూజలు చేయమన్నారు, చేశాం. అయినప్పటికీ కూడా ఆ వారం, 2 నెలలు, 1 నెల బాగుంటుంది. తర్వాత మళ్ళీ మామూలుగానే సమస్యలు వస్తున్నాయి. దేనివల్ల చాలామంది అడగడం జరిగింది. మిత్రులారా, బాగా గుర్తుంచుకోండి, మనం నిత్య జీవితంలో అత్యధికంగా బాధపడేది జనఘోష, నరఘోష, కన్నుదిష్టి, మనం వీటితో ఎక్కువగా బాధపడుతూ ఉంటాం. పూర్వకర్మ, పుణ్యఫలం, పాపఫలం. అంటే పుణ్యఫలం అంటే డబ్బు. మనం పూర్వంలో పుణ్యం చేసి ఉంటే మనకి కర్మ సిద్ధాంతం ప్రకారం అది ఈ జన్మలో ధనంగా వస్తుంది. చాలామంది కంపేర్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు ఉందండి, మాకు లేదండి, అది ఎందుకు తెలియదండి, వాడు మేము పూజ చేస్తున్నామని కలిసి రావడం లేదండి. ఇదంతా ఏంటంటే ఒకసారి ఈ దృష్టి దోషం వల్ల, ఘోష వల్ల జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ దృష్టి దోషాన్ని, నరదృష్టిని మనం తొలగించుకోలేమా అంటే శాశ్వతంగా తొలగించుకోలేము. ఇది 15 రోజులకి 15 రోజుల కంటే మన మామూలుగా అమావాస్య పౌర్ణమి ఎలా ఉంటుందో అలా దీని ప్రభావం మన మీద ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మనం ఎదిగే కొద్దికి దాని ప్రభావం ఉంటుంది. అలాగే ఎక్స్పోజ్, మనం జీవితంలో ఎక్కువగా ఎంతమందికి మనం విధానాలు కావచ్చు, ఆర్థిక అభివృద్ధి కావచ్చు, కుటుంబం కావచ్చు, ఇదంతా ఎక్స్పోజ్ అవడం వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. ఈ రోజున మనం ఈ సమస్యకి అద్భుతమైన ఉపాయం, ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో, అంటే 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్న దృష్టి దోషం, నరదృష్టి, జనఘోషం తొలగిపోతాయి. చిత్రాన్ని మించవచ్చు, చేస్తూ ఉండాలి, తొలుగుతూ ఉంటాయి. అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లో అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. నేను అనేక రకాల సమస్యల మీద వీడియో చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి. అలాగే కొంతమంది మిత్రులు, మేము ఎంతగా చేసినా మాకు ఫలితాలు రావడం లేదండి, ఒకసారి చేసాం, 2 సార్లు చేసాం, 3 సార్లు చేసాం, అయినా రావడం లేదండి అనేవారు, 1-2 సార్లు చేసిన తర్వాత కూడా ఫలితం రాకపోతే ఆ ఉపాయం మీకు పనిచేయదు. ఇవన్నీ తాంత్రిక ఉపాయాలు. తాంత్రిక ఉపాయాలకి మనకి నిత్య జీవితంలో మనం చేసే పూజలకి సంబంధించి ముడిపడి ఉండవు. ఇవి కాలము, పరిస్థితి, పదార్థం, ఇవి ఆ సందర్భంలో వాడినప్పుడు మాత్రమే పనిచేస్తాయి. తంత్రం ఎప్పుడూ కూడా కొన్ని మంత్రంతో కూడుకుని ఉంటాయి, కొన్ని పదార్థంతో కూడుకుని ఉంటాయి, కొన్ని సమయంతో ముడిపడి ఉంటాయి. ఇది గుర్తుంచుకోవాలి. మాకు కావడం లేదు అనేవారు ఎవరైనా సరే, అసలు మాకు పనులు అవ్వడం లేదనేవారు, అసలు తాంత్రిక ఉపాయాలని ఫాలో అవ్వడం మానేయండి. ఎందుకంటే మీకు ఈ ఉపాయం కంటే కూడా మీ కులదైవానికి కానీ, మీ ఇష్టదైవానికి కానీ మీరు నిత్యం ఆవు నీతితో దీపారాధన చేసి 4:30 నుంచి 5:30 ప్రాంతంలో మీరు దీపారాధన చేసి, స్నానం చేసి, చక్కగా దీపారాధన చేసి మీ మనసులో ఉన్న కోరిక చెప్తూ ఉంటే 1 సంవత్సరానికి కానీ మీకు కొంత మార్పు అనేది రాదు. పూర్వకర్మ కాస్త తగ్గుతుంది, ఆగుతుంది, పూర్తిగా తొలగిపోదవుతుంది. ఎందుకంటే మీ మానసిక స్థితి, అలాగే మీ పూర్వకర్మల యొక్క ఫలితాలు అందరికీ ఫలితాలను ఇవ్వవు. అలాగే ఈ ఉపాయం ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక టైంలో దృష్టి దోషం తగులుతూనే ఉంటుంది. అలాగే చాలా రకాల ఇబ్బందులు, అంటే జనఘోష వల్ల, నరఘోష వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. బాగా నడుస్తున్న వ్యాపారం సడన్గా ఆగిపోతుంది, ఏదో ఒక ఆటంకం వస్తుంది. అలాగే
మీరు కుటుంబ సభ్యుల మధ్య అప్పుడుదా గొడవలు ఉండవు, భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ సడన్గా గొడవలు రావడం స్టార్ట్ అవుతుంది. అలాగే బాగా చదివే పిల్లలు, బాగా చదువుకుంటున్న పిల్లలు కూడా సడన్గా చదువుని ఆపేస్తారు. అప్పటివంటే వాళ్ళకి మార్కులు రావు, మనం మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాగే బాగా ఆహారం తీసుకునేవారు, ఆరోగ్యంగా ఉన్న పిల్లలు సడన్గా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎన్ని మందులు వాడినా తగ్గవు. మంచాన్ని కూడా వదలరు కొంతమంది, అంటే నెలల తరబడి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం తావీజులు పెడుతూ ఉంటాము, యంత్రాలు పెడుతూ ఉంటాము, పూజలు చేస్తూ ఉంటాము, అయినా సరే ఫలితాలు రావు. దీనికి కారణం ఎదుటివారి యొక్క దృష్టి దోషం, నరదృష్టి యొక్క ప్రభావం, జనదోష ప్రభావం. ఇప్పుడు ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడడానికి మనం ఉపాయం చెప్పుకుంటున్నాం. వీటిని కర్పూరం అలాగే లవంగా, రెండు లవంగాలు కావాలి, అలాగే కర్పూరం కావాలి. ఇది బుధవారం నాడు లేదా శనివారం నాడు సాయంత్రం 6 నుంచి 9 గంటల ప్రాంతం, అంటే 6 నుంచి 9 ఈ మధ్య ప్రాంతంలో చేసుకోండి. 9 నుంచి 12 వరకు కూడా చేసుకోవచ్చు, కానీ మీకు అద్భుతమైన ఫలితాలు, త్వరగా ఫలితాలు రావాలంటే సాయంత్రం సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత నుంచి 9 గంటల ప్రాంతంలో చేసుకోండి ఈ ఉపాయాన్ని. ఏం చేయాలంటే, ఎవరైతే ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారో, రెండు లవంగాలు తీసుకోండి. తీసుకుని మీ చేత్తో అపసవ్య దిశలో, అంటే యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్, ఇలా మీరు తల చుట్టూ తిప్పుకోవాలి. ఎన్నిసార్లు తిప్పుకోవాలి? ఇలా 31 సార్లు తిప్పుకోవాలి. 31 సార్లు తిప్పుకున్న తర్వాత మీరు 31 సార్లు తిప్పుకోవాలి. 31 సార్లు ఎలా తిప్పాలి మీకు చూపిస్తాను. ఇలా పట్టుకోండి, రెండు ఓన్లీ లవంగాలు మాత్రమే, ఇలా పట్టుకొని ఇప్పుడు మనం యాంటీ క్లాక్ వైజ్ ఇలా తిప్పుకోవాలి, ఇలా 31 సార్లు. ఇది క్లాక్ వైజ్. ఇప్పుడు ఇలా తిప్పామనుకోండి, ఇది క్లాక్ వైజ్, అంటే మన గడియారం ముళ్ళు తిరిగింది క్లాక్ వైజ్, అంటే యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. ఏ చేత తిప్పాలని, దీంట్లో ఎడ చేత తిప్పుకోవచ్చు, కుడి చేత తిప్పుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. తిప్పిన తర్వాత దీన్ని ఒక మట్టి ప్రమిది తీసుకోండి, మీ ఇంటి బయట, ఇంట్లోపల కాదు, అపార్ట్మెంట్లో ఉన్న పోర్టుకోలో కానీ ఎక్కడైనా సరే మీ ఇంటి బయట ఆ ప్రమిది పెట్టి దాంట్లో 2 కర్పూరం బిళ్ళలు పెట్టండి. పెట్టి ఈ 2 లవంగాల్ని దాని మీద పెట్టండి, పెట్టి వెలిగించండి. వెలిగించిన తర్వాత మీరు 31 సార్లు మాత్రం మర్చిపోదు, 31 సార్లు తిప్పాలి. వెలిగించిన తర్వాత మీరు ఇంట్లోకి వచ్చేయండి. ఇది ఇంటి బయట మాత్రమే కాల్చాలి, ఇంట్లో కాల్చకూడదు. ఇలా మీరు ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వారికి ప్రతి బుధవారం సాయంత్రం, శనివారం సాయంత్రం వారం వారం చేస్తూ ఉండండి. మీకు సమస్య నుంచి బయటపడే వరకు చేస్తూనే ఉండండి. ఇలా మీరు చేయడం వల్ల, ఇలా వెలిగించడం వల్ల మీకు మట్టి ప్రమిదులు, ముగ్గురు గుర్తుంచుకోండి, మళ్ళీ మట్టి ప్రమిదిలోనే వెలిగించాలి. ఈ వారం చేసామన్నా మట్టి ప్రమిది మళ్ళీ వాడచ్చా? వాడకూడదా? నెక్స్ట్ వారం వాడుకోవచ్చు. అది ఇంటి బయట ఎక్కడన్నా పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఈ కాళ్ళ బూడిదని ఏం చేయాలండి అని మీరు అంటూ ఉంటారు. ఈ కాళ్ళ బూడిదని మీరు ఎక్కడైనా సరే చెట్టు మొదల్లో వేసేయండి. తులసి మొక్క అలాంటి వాడు కాకుండా వేరే ఏదైనా మొక్కను మొదల్లో వేసేయండి, లేదంటే పారే నది కాలువ ఏదన్నా ఉంటే దాంట్లో పడేయండి. అలాంటి అవకాశం లేదు అనుకున్నప్పుడు మీరు దీన్ని ఎక్కడైనా ఎవరు తొక్కన ప్రదేశంలో ఆ మసిని పడేయండి. ఇది జనఘోష నుంచి అలాగే దృష్టి దోషం నుంచి మిమ్మల్ని అద్భుతంగా కాపాడుతుంది. ఇది వారం వారం చేయాల్సిందే. ఇది ఎవరు చేయకూడదు? ఎవరు చేయకూడదు? నెలసరి ఉన్న వాళ్ళు చేయకూడదు. ఎవరైనా మరణించి ఉంటే చేయకూడదు, మైలు ఉంటే చేయమాకండి ఇంట్లో. ఆ తర్వాత కర్మలు అయిపోయాయి తర్వాత చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే మరి వ్యాపార సంస్థల్లో ఉన్నవారు కూడా ఎలా చేయాలంటే, మీరు వ్యాపార సంస్థ కానీ ఇంటికి భగవాన్ ఇంటికి తగిలింది ఇష్టం, వ్యాపార సంస్థకి తగిలింది, అప్పుడు ఏం చేయాలంటే, ఎవరైతే సంస్థలో పనిచేస్తారో, వారి నమ్మకమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఇలాగే అక్కడ ఇలాగే లవంగాలు పట్టుకొని ఆ ప్లాంట్ చుట్టూతో కానీ ఆ సంస్థ అంటే షాప్ కానీ దాంట్లో మీరు 31 సార్లు మొత్తం లోపల తిరగండి. ఇలా సవ్య దిశ అన్నప్పుడు కుడి చేయాలి, ఎడంచే వైపు తిరగాలి. ఎడంచే అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, క్లాక్ వైజ్ అంటే ఇలా వెళ్తుంది,
ఇవి అపసవ్యం. ఇలా ఇలా లోపల ఇలా తిరగాలి. షాప్లో కానీ అదే ప్లాంట్ వర్క్షాప్ కానీ ఖాళీ ఉంది, మిషనరీ ఉంది, దానికి దిష్టి తగిలింది, దానికి కూడా ఇలాగే చేసి కర్పూరం పెట్టి బయట లోపల కాకుండా బయట వెలిగించాలి. ఇది మీరు వారం వారం చేయండి, అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఇంకొకటి ఏంటంటే, మన ఇంట్లో కూడా ఇంటికి కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. గుమ్మడికాయ పెట్టామండి, ఎన్నో పెట్టాం, పనిచేయడం లేదు. ఇది ప్రయత్నం చేయండి, 100% ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో మిమ్మల్ని గుర్తుంచుకోవాల్సింది, ఇది ఎవరికి ఎవరైనా చేయవచ్చు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చేయకూడదు. అంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు చేయకూడదు. భార్య భర్తకు చేయవచ్చు, ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భర్త భార్య చేయవచ్చు. చిన్నపిల్లలు అంటే మరి 15 సంవత్సరాలలో ఉన్నవారు ఈ ఉపాయాన్ని పెద్దవాళ్ళు చేయకూడదు, పెద్దవాళ్ళు వీళ్ళకి చేసుకోవచ్చు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఈ ప్రయత్నపూర్వకంగా చేయడం ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాతే నమః.